హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ అందరేం చేస్తున్నారు లంచ్ కంప్లీట్ అయిపోయిందా లంచ్ కోసం ఏమేమి రెసిపీస్ చేసుకున్నారో అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో నేనైతే ఈరోజు కాకరకాయ ఫ్రై చేశాను అలాగే మిరియాల రసం ఉంటుంది కదా కొంచెం వెదర్ చేంజ్ అయిపోయింది కదా అని చెప్పి మిరియాల రసం పెట్టాను చాలా ఘాటుగా లంచ్ కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు వీడియో షూట్ అయితే మొదలు పెట్టేశాను ఈరోజు కూడా వీడియో పెట్టాలా వద్దా రిలాక్స్ అవుదామా అని చెప్పి అనుకున్నాను యాక్చువల్గా ఏంటి అంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ వీడియోస్ పట్టకుండా అలా ఏం వర్క్ చేయకుండా ఉందామో అనుకున్నాను కానీ మనసు ఒప్పట్లేదండి ఇందులో వీడియోస్ పట్టకపోయినా కూడా హారికా చందు ఆన్లైన్ రివ్యూస్ ఛానల్లో వీడియోస్ పెడుతూనే ఉన్నాను నేను ఏదో ఒక విధంగా ఇంటరాక్షన్ ఉండాలి కదా మీతోని చాలామంది ఇక్కడ వీడియోస్ రావట్లేదు అని చెప్పి అక్కడ వచ్చి కమెంట్ చేశారు హ్యాపీ అండి నాకేమైందో అని తెలుసుకోవాలని ఉంటుంది మీ అందరికీ ఇన్స్టాగ్రామ్కి కూడా మెసేజ్ చేశారు నేను బాగానే ఉన్నాను ఊరికే రెస్ట్ తీసుకుందాం అనిపించింది ఎలా అయిపోతుందంటే లైఫ్ అసలు బిజీ బిజీ అండి నా గురించి నేను ఆలోచించుకునేంత టైం కూడా నాకు ఉండట్లేదు అసలు మార్నింగ్ లేవగానే యూట్యూబ్ రెండు ఛానల్స్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ ప్లస్ మోజ్ ప్లస్ షేర్ చాట్ ఈ విధంగా అన్నిట్లో వీడియోస్ పెట్టడము కమెంట్స్కి రిప్లై ఇవ్వడం ఇంతే అనమాట డే ప్రతిరోజు కూడా ఇంకా థర్టీ డేస్ అంటే థర్టీ డేస్ వర్క్ ఉంటుంది అసలు రెస్ట్ అనేది ఉండట్లేదు నాకు మళ్ళీ మొన్న కొంచెం బాధగా కూడా అనిపించింది ఒక సిల్వర్ షాప్ వీడియో షూట్ చేశాను నేను ఆ వీడియో షూట్ చేయడానికి నాకు మినిమం ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ పట్టిందండి సెవెన్ టు ఎయిట్ అవర్స్ పట్టింది అంత కష్టపడి ఆ వీడియో షూట్ చేస్తే దానికి అసలు ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వ్యూస్ అయితే వచ్చాయి చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు ఇంత కష్టపడి ఇంత వీడియో షూట్ చేస్తే అసలు వ్యూసే రాలేదు కదా అని కొంచెం లోగా ఫీల్ అయ్యాను సర్లే ఒక త్రీ ఫోర్ డేస్ రెస్ట్ తీసుకుందాము తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయి ఫ్రెష్గా వీడియోస్ చేద్దాము అని చెప్పి రెస్ట్ తీసుకున్నాను సో నాకు మన ఛానల్లో ఎక్కువగా చూసేది అంటే రివ్యూస్ అండి దాంట్లో మీషో రివ్యూస్ చాలామంది చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈరోజు మనకి వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న కొన్ని కిచెన్ ఐటమ్స్ మీతో షేర్ చేస్తున్నాను ఇవి ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను నా కిచెన్ టూర్లో మీరు చూశారు కిచెన్ ఆర్గనైజ్ చేసుకున్న వీడియో కూడా ఒకటి చేశాను దాంట్లో కూడా ఇవన్నీ మీరు చూశారు సో వాటి ప్రోడక్ట్స్ అండ్ ప్రైజెస్ ఎలా పడ్డాయి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తానండి ఈ డ్రెస్కి సంబంధించిన రివ్యూ మన హారికా చందు ఆన్లైన్ రివ్యూస్ ఛానల్లో ఈరోజు మార్నింగే పోస్ట్ చేసేసాను సూపర్ డ్రెస్ అండి అండ్ ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే ఒక యాప్కి ఇంకొక యాప్కి కంపారిజన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు వీడియోలో నేను అమెజాన్ వర్సెస్ మీషో వీడియో అయితే చేశాను సో ఈ డ్రెస్ అయితే నేను మీషో నుంచి తీసుకున్నాను బట్ ఈ డ్రెస్కి సంబంధించినటువంటి అమెజాన్ లింక్ మీతో షేర్ చేశాను అలాగే మీషో కోడ్ అయితే షేర్ చేశాను అనమాట రెండింటి ప్రైజెస్ రెండింటి ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ సెల్లర్ ఎవరు ఏంటి అదంతా కూడా క్లియర్గా ఆ ఛానల్లో చెప్పాను హారిక చందు ఆన్లైన్ రివ్యూస్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి అనుకున్న వాళ్ళంటే అంటే ఆన్లైన్ రివ్యూస్ చూడాలి మెయిన్గా మీషో యాప్కి సంబంధించిన రివ్యూస్ చూడాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ ఛానల్ని ఫాలో చేసేయండి సో ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మీషో యాప్ గురించి మీ అందరికీ తెలుసు నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను మీషోలో మనకి ఇప్పుడైతే యాప్ని కొత్తగా ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్స్ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది లేదంటే ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకైతే ఇది అప్లికబుల్ కాదు కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది నేను కింద మీషో యాప్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు ఈ ఆఫర్ అనేది వస్తుందనమాట సో లింక్ ఉంది కింద ఇప్పుడు షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా డౌన్లోడ్ చేసేసుకోండి సో లేట్ చేయకుండా ఐటమ్స్ అయితే చూసేద్దామండి ఫస్ట్ వచ్చేసి ఇది దీని నేమ్ అయితే నాకు నిజంగా ప్రాపర్గా పర్ఫెక్ట్ నేమ్ అయితే నాకు తెలియదు అండి మేమైతే మడుగుల పావులు అంటాము ఎందుకంటే మేము దీంట్లో చేసే వాటిని మడుగులు అంటాం తెలంగాణ సైడ్ మడుగులు అంటారు ఒక్కొక్క ప్లేస్లో మురుకులు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లే పేరుతో పిలుస్తుంటారు ఇది యూజ్ చేసి చేసే ఐటమ్స్ని సో దీనిని అయితే మేము మడుగుల పావులు అంటాము ప్రాపర్ నేమ్ ఏంటి దీనికి అనేది మీరు కింద కమెంట్ చేయండి లేదంటే మీ ప్లేస్లో ఏమైనా పిలుస్తారు దీన్ని అనేది కింద కమెంట్ చేయండి సో నాకు బ్రాస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంట్లో యూజ్ చేసేటువంటి కిచెన్ ఐటమ్స్ కూడా బ్రాస్లో ఉండాలి అనుకుంటాను నేను యాక్చువల్గా గ్యారేజ్ చేసేటువంటి మిషన్ కూడా నేను బ్రాస్లోనే చూశాను కానీ కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకు మీషోలో సో అందుకని అదైతే నేను స్టీల్ది తీసుకున్నాను బట్ ఇది మాత్రం నాకు చాలా రీజనబుల్గా అనిపించింది అండ్ క్వాలిటీ అయితే ఆసమ్ క్వాలిటీ అండి సూపర్ క్వాలిటీ వచ్చేసింది సో ఇది ఒకటి తీసుకున్నాను చాలా రోజులు అయిపోయింది తీసుకొని మొన్న మమ్మీ వచ్చిన రోజు మేము వడియాలు చేశాం కదా ఇది యూజ్ చేసి వడియాలు చేశాము ఆ రోజు ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు దాని కింద కమెంట్ చేశారనమాట ఈ పావులు ఎక్కడ తీసుకున్నారు మీరు అని చెప్పి కమెంట్ చేశారు అప్పుడు అనిపించింది అరే నేను రివ్యూ చేయలేదా ఇంతవరకు మీషో నుంచి తీసుకొని అని గుర్తొచ్చి ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను ఇవన్నీ చాలా ప్రోడక్ట్స్ నేను రివ్యూ చేయకుండా ఉండిపోయాయి అలాగా మధ్యలో ఆపేశాను కదా మీషో వీడియోస్ చేయడము సో ఇప్పటి నుంచి ఇంకా వస్తూ ఉంటాయి సో ఇదైతే తీసుకున్నాను జస్ట్ సిక్స్ సెవెంటీ రూపీస్కే వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి అసలు అంటే ఈ ప్రైస్కి చాలా రీజనబుల్ చాలా వెయిట్ అయితే ఉంది మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎన్ని షీట్స్ వచ్చాయి అనేది సో దీంట్లో మనకి సిక్స్ వస్తాయండి ఇలా ఫ్రేమ్స్ మేము వడియాలు చేయడానికి యూజ్ చేసింది ఇదే అనమాట అండ్ నెక్స్ట్ ఇది సన్నగా మనము మడుగులు చేసుకోవాలి అంటే ఇది కొంచెం లావుగా చేసుకోవాలి అంటే ఇది త్రీ హోల్స్ ఉన్నాయి ఇంకా సన్నగా చేయాలంటే ఇది ఒకటి ఉంది లేదు ఇంకొంచెం మీడియం సైజులో చేసుకోవాలంటే ఇది లేదంటే ఇలా వాటిని ఏమంటారు మనకి ఎక్కువగా స్వీట్ హౌస్లో మనం మిక్చర్ అలా తెచ్చుకుంటే ఈ సైజులో చేసినవి ఇస్తూ ఉంటారు కదా సో అది చేయడానికి ఇది యూజ్ చేస్తాము అండ్ ఇది చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రేమ్స్ మనకి ఏది కావాలంటే అది ఇలా పెట్టేసుకొని దీని కింద ఫ్రేమ్ ఇలా సెట్ చేసుకోవడమే అంతే చాలా బాగుందండి ఇది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఎలాగో మనకు పండగల సీజన్ వచ్చేస్తుంది కాబట్టి మనం పిండి వంటలు ఇంట్లో చేసుకుంటాం కదా ఇది ఒకటి మస్ట్ అండ్ షుడ్గా మన కిచెన్లో ఉండాల్సిందే ఇది ఇలా తిప్పడము ఇదంతా కూడా చాలా ఈజీ దీంట్లోనే మనకి ప్రెస్సింగ్ వస్తూ ఉంటాయి చూసారా ఆ ప్రెస్సింగ్ ఏంటి అంటే మన ఫోర్స్ మన బలం అంతా దానిపైన యూజ్ చేయాలి బట్ ఇది అలా కాదు జస్ట్ ఇలా మనం తిప్పేస్తే చాలన్నమాట నార్మల్గా క్యాజువల్గా మనం తిప్పుతున్నట్టు తిప్పితే చాలు పెద్దగా ఫోర్స్ ఏం పెట్టాల్సిన అవసరం అయితే లేదు సో ఒకటి అయితే తీసుకున్నాను ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది ప్రోడక్ట్కి సంబంధించిన కోడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ప్రతి ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కోడ్ అలాగే లింక్ కూడా ఉంటుంది చెక్ చేసేయండి అండ్ సెకండ్ ఐటమ్ అయితే ఇవ్వండి కంటైనర్స్ గ్లాస్ కంటైనర్స్ ఇవి పైన మాత్రం మనకి ఈ విధంగా స్టీల్ది ఒక షీట్ ఉంటుంది మనం ఇలా క్యారీ చేయడానికి చూడ్డానికి వైజ్ బ్యూటిఫుల్గా కనిపించడం కోసం ఇలా అయితే డిజైన్ చేశారు అండ్ ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి ఈ పార్ట్ దగ్గర దీంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటి అనేది మనకి బయట క్లియర్గా అనిపిస్తుంది పైన క్యాప్స్ కూడా స్టీల్వే ఉంటాయి సో ఇవి అయితే నాకు కిచెన్లోకి వచ్చిన తర్వాత నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ స్పేస్ కూడా ఇవి ఎక్కువగా ఆక్యుపై చేయవు మీరు చూస్తే సో ఇవి సెట్ ఆఫ్ ఫైవ్ తీసుకున్నాను మొత్తం ఫైవ్ వస్తాయి ఇవి ఈ విధంగా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి నాకు ఇవి ఫైవ్ పీసెస్ అయితే వచ్చాయండి సో దీంట్లో మనం వేసుకున్న ప్రోడక్ట్ బయటికి కనిపిస్తుంది కాబట్టి మనకి కిచెన్లో ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేప్పుడు ఇది దొరకలేదు అది దొరకలేదు అని చెప్పి అన్ని బాక్సెస్ క్యాప్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు చక్కగా దీంట్లో చూసి మనం మనకు కావాల్సిన ఐటమ్ అనేది తీసేసుకోవచ్చు ఇది కూడా ఎప్పుడో చూపించాను చాలాసార్లు అడిగా రివ్యూ చేయమని ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయండి అంటే గ్లాస్ క్వాలిటీ థిక్నెస్ ఉంటుంది కదా అది చాలా ఎక్కువగా వచ్చింది అంత ఈజీగా బ్రేక్ అయితే అవ్వవు మనం పట్టుకుంటే జారిపోయే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఎందుకంటే పైన స్టీల్ ఉంది కాబట్టి జస్ట్ అలా మామూలుగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇంకా పెద్దగా ఏం మార్క్స్ పడడము అలా కూడా ఏం ఉండదు నేను తీసుకుని ఆల్మోస్ట్ వన్ ఇయర్ దగ్గర అవుతుంది ఇంకొక సెట్ కూడా ఆర్డర్ చేద్దామని చూస్తున్నాను దీంట్లో ఈ సైజ్ది దీంట్లోనే మీడియం సైజ్ కూడా ఉన్నాయి చిన్న స్మాల్ సైజ్ కూడా ఉంది సో అన్నీ సేమ్ కంటైనర్స్ పెట్టుకుంటే మన కిచెన్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా సో ఇవి ఒక ఫైవ్ తీసుకున్నాను అండ్ దీంతో పాటు ఇవి కూడా అండి ఇవి ఫస్ట్లో తీసుకున్నాను అసలు నేను మీషో యాప్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ ఇవి అనమాట అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాగ్ తీసుకున్నవి ఇవి ఇవి మనకు డిమార్ట్లో కూడా ఉంటాయి బట్ డి కన్నా మనకి మీషోలో ఇంకా తక్కువ ప్రైస్ అయితే ఉన్నాయండి ఇవి కూడా స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేయవు ఈ విధంగా ఉంటాయి మనకి దీంట్లో వన్ కేజీ పడుతుంది స్టఫ్ ఏదైనా కూడా వన్ కేజీ పడుతుంది ఇది వన్ ఎయిటీ రూపీస్కి ఒక కంటైనర్ ఉంది ప్రజెంట్ అయితే నేను తీసుకున్నప్పుడు మాత్రం వన్ ఫార్టీ రూపీస్కి ఒక కంటైనర్ అయితే వచ్చింది నాకు బట్ ఇప్పుడు మాత్రం ఒక ఫార్టీ రూపీస్ ఎక్కువగా ఉంది ఇవన్నీ నేను వాడేస్తున్నాను మళ్ళీ ఇవన్నీ ఖాళీ చేసి క్లీన్ చేసి వీడియో షూట్ చేయడం ఎందుకని అలాగే పట్టుకొచ్చేసానండి కిచెన్ నుంచి పట్టుకొచ్చేసి వీడియో చేస్తున్నాను సో ఇవి ఒక ఫోర్ తీసుకున్నాను నేను ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి దీంట్లో కూడా మనకి స్మాల్ సైజ్ ఉంటుంది మీడియం సైజు ఉంటుంది దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి మీ కిచెన్లో మీరు ఎలాంటి ఐటమ్స్ పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారో అది చూసి మీరు తీసుకోవచ్చు స్టీల్ ఐటమ్స్ అంటే ఇలాంటి స్టీల్వి పట్టేసుకోవచ్చు లేదు ప్లాస్టిక్ వాటితోనే మేము కిచెన్ ఫిల్ చేసుకుంటామంటే ఇవి పెట్టుకోవచ్చు ఇవి కొంచెం మనకి బడ్జెట్లో వస్తాయండి అంటే ఇప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నాయి కానీ దీంట్లో మీడియం సైజు స్మాల్ ఉన్నాయి ఉన్నాయని చెప్పాను కదా అవి రీజనబుల్ ప్రైస్కే వస్తాయి మనం స్మాల్ సైజ్ తీసుకొని దాంట్లో పొళ్ళు మసాలాలు అన్నీ వేసుకోవచ్చు మీడియం సైజ్ దాంట్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా పట్టేసుకోవచ్చు వీటిలో ఇంకా పప్పులు రవ్వ అలాంటివన్నీ వీటిలో పట్టేసుకోవచ్చు స్పేస్ చాలా చాలా తక్కువగా ఆక్యుపై చేస్తాయి ఇవి కూడా సో ఇవ్వండి నేను మీషో నుంచి తీసుకునేటువంటి కిచెన్ ఐటమ్స్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ డ్రెస్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా నాకు సెట్ అయిందా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి డ్రెస్కి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే కమెంట్ బాక్స్లో కూడా ఉంటుంది హారిక చందు ఆన్లైన్ రివ్యూస్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి మంచి రివ్యూస్తో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఈ రోజుకైతే వీడియో ఇది ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ షార్ప్ వన్ పీఎంకి కలుసుకుందాం അപ്പോൾ വരക്കി ബൈ टेक केयर കയർ ഹവേ നൈസ് ഡേ